हाय फ्रेंड्स, ఈ రోజు మనం ఈ వీడియోలో నెక్కొండ రైల్వే స్టేషన్ లో పలు ట్రైన్స్ కు కొన్ని రోజులు స్టాప్స్ అనేది తీసివేశారు. ఎందుకు అలా చేశారు, ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో ఫుల్ ఇన్ఫర్మేషన్ గా అయితే ఉండబోతుంది. అలాగే మీరు నా నుండి రెగ్యులర్ అప్డేట్ కావాలి అనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. దక్షిణ మధ్య రైల్వే కాజీపేట విజయవాడ మధ్య 3వ రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. కాజీపేట వైపు నెక్కొండ రైల్వే స్టేషన్ వరకు నిర్మించారు, విజయవాడ వైపు ఎర్రుపాలెం వరకు నిర్మించారు. అయితే తాజాగా నెక్కొండ రైల్వే స్టేషన్లో 3వ లైన్ నిర్మిస్తుండగా ఆ లైన్ ఇప్పుడు ఉన్న లైన్కు కలుపుతున్నారు. అందుకు డోర్నకల్ నుండి వరంగల్ వైపు వెళ్ళే పలు ట్రైన్లకైతే స్టాప్ అనేది తీసివేశారు నెక్కొండ రైల్వే స్టేషన్. ఈ ట్రైన్లు కొన్ని రోజులు మాత్రమే నెక్కొండ రైల్వే స్టేషన్లో ఆగవు. ఇంకా ఈ ట్రైన్ల వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ ట్రైన్ వచ్చేసి 17659 భద్రాచలం రోడ్ సికింద్రాబాద్ వెళ్ళి కాకతీయ ఎక్స్ప్రెస్కు స్టాప్ తీసివేశారు. సెకండ్ ట్రైన్ వచ్చేసి 17201 గుంటూరు జంక్షన్ సికింద్రాబాద్ జంక్షన్ వెళ్ళి గోల్కొండ ఎక్స్ప్రెస్ కూడా స్టాప్ అనేది తీసివేశారు. థర్డ్ ట్రైన్ వచ్చేసి 17405 తిరుపతి ఆదిలాబాద్ కృష్ణ ఎక్స్ప్రెస్ కూడా స్టాప్ అనేది తీసేయడం అయితే జరిగింది. ఈ ట్రైన్లకు స్టాప్ తీసివేయడం జరిగింది. మళ్ళీ త్వరలోనే ఈ ట్రైన్లు అయితే ఈ స్టేషన్లో స్టాప్ అయితే ఉంటుంది. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అడుగుతున్నారు, థర్డ్ రైల్వే లైన్ పడుతుంది కదా, ఈ స్టేషన్లో ఏమైనా కొత్త ట్రైన్లు ఆగే అవకాశం ఉందా అని. దక్షిణ మధ్య రైల్వే వచ్చేసి అయితే ఎటువంటి నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు, ఇస్తే నేను ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. మీరు ఈ స్టేషన్లో ఏ ట్రైన్లు స్టాప్ కావాలి అనుకుంటున్నారో కింద కామెంట్లో ఖచ్చితంగా తెలుపండి. ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం.